మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలో ఈ విద్యా సంవత్సరానికి రేపటి నుంచి విద్యార్థులకు నిర్వహించబోయే డిజిటల్ క్లాసులు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. తరగతుల వారీగా వారి వారి ఫోన్ల ద్వారా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో విద్యార్థులను ఉపాధ్యాయులను చేర్చి రేపు తరగతులు విన్న తర్వాత వారి యొక్క అసైన్మెంట్ వాట్సాప్ గ్రూప్ ద్వారా తీసుకుంటామని, ప్రతి వారంలో 5 రోజులు తరగతులు నిర్వహిస్తామన్నారు. డిజిటల్ బోధన వినేందుకు విద్యార్థులంతా సిద్ధం కావాలని, డిడి యాదగిరిలో మరియు టీషర్ట్ ద్వారా ప్రసారం చేసే డిజిటల్ క్లాసులు విద్యార్థులంతా వినాలని, వారి వారికి కేటాయించిన సమయాల్లో వారు వినాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు చరవాణి ద్వారా సూచిస్తున్నారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల రామాయంపేట హెచ్ఎంని మాట్లాడుతున్నాను. మా పాఠశాలలో 315 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కష్టకాలంలో గౌరవ డిఈఓ గారి ఆదేశాల మేరకు మేము క్లాస్ వైజ్గా వారి యొక్క వాట్సాప్ నెంబర్స్ సేకరించి క్లాస్ వైజ్ గ్రూప్స్ చేయడం జరిగింది. అలాగే డిఈఓ గారి ఆదేశాల మేరకు విద్యార్థులకు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి కాల్ చేసి వారికి టీవీలు ఉన్నాయా, మొబైల్ ఫోన్స్ ఉన్నాయా అనేటటువంటి డేటాను కూడా మేము సేకరించడం జరిగింది. మా పాఠశాల సిబ్బంది అంతా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా విద్యార్థులు మాకు అలవాటు పడి ఉన్నారు కాబట్టి మేము కూడా ఇండివిజువల్గా టీచింగ్ ప్లాన్స్ తయారు చేసుకుని మేము కూడా వారికి బోధించడం జరుగుతుంది. ఈ విధంగా తప్పకుండా విద్యార్థులకు అన్ని విషయాలలో కూడా మేము వారి వెంట ఉన్నామనేటటువంటి ధైర్యాన్ని ఇస్తూ మా పాఠశాల విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకొని మంచి జ్ఞానాన్ని సంపాదించాలని కోరుకుంటున్నాను.